ఐదేళ్ల చిన్నారి జనహిత ఆచూకీ లభ్యమైంది. చిన్నారిని పొరపాటున మరో స్కూల్ కు చెందిన వారు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ నుండి తెలుసుకుందాం. దుర్గేష్, అసలు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు, ఏం చెప్తున్నారు? అక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్లే స్కూల్ ఏదైతుందో అదే స్కూల్ కు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే పక్కన పక్కనే, అంటే వీళ్ళ స్కూల్ లో ఈమె చదువుతున్నటువంటి స్కూల్ అదే పక్కన ఉన్న మరో స్కూల్. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో, వాహనం ఉన్నటువంటి డ్రైవర్ అండ్ దాంతో పాటు క్లీనర్ గుర్తుపట్టకపోవడంతో ఈ అమ్మాయి రోడ్ మీద పడుతుంది, తమ అమ్మాయి అని చెప్పేసి తీసుకెళ్ళమని కూడా చెప్తున్నటువంటి. అక్కడ ఒక్కసారి ఆ అమ్మాయి కిడ్నాప్ అయిన కలకాలంతో ఒకసారి స్థానికంగా కలకాలం జరిగింది. పోలీసులు మాత్రం రంగంలోకి దిగి అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎవరు కిడ్నాప్ చేశారు అని పైన హారీ చేసినప్పటికీ కూడా వాహనం ఏదైతుందో వాహనం నెంబరు వాటన్నిటి కూడా ట్రేస్ చేసేట అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఒక వేరే పక్కన ఉన్నటువంటి ప్లేస్ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్లో తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అక్కడికి ఉన్నటువంటి పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని అమ్మాయిని సేఫ్ గా తీసుకురావడం జరిగింది. తీసుకుని కుటుంబ సభ్యులకు కొద్దిసేపటి క్రితమే అప్పగించిన దానికి పల్లవి కిడ్స్ స్కూల్ వాళ్ళు తీసుకుపోయిన స్కూల్ కు సమీపం దగ్గర దగ్గర ఉండడం ఒకేసారి తమ పిల్ల అని చెప్పి తీసుకొచ్చామని చెప్పేసి అక్కడ డ్రైవర్లు అది క్లీనర్ కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా సేఫ్ గానే కూర్చోబెట్టేసామని చెప్పేసి వాళ్ళకు స్కూల్ యజమాని కూడా చెప్తున్నారు. కనుక పోలీసులు మాత్రం ఎటకేళ్లకు అమ్మాయిని సేఫ్ గా ఆచూకీ లభ్యంగా ఉండదు తీసుకొని కుటుంబ సభ్యులకు ఏమిస్తారు మొత్తం మీద ఊపిరి పీల్చుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం ఇదే నెలలో కూడా దాదాపుగా అమ్మాయిలు మిస్ అవడము అదేవిధంగా మంది కలకాలం రేపింది. అదే దాంతో పాటు కూడా సేమ్ భాజపల్లి పిఎస్ పరిధిలోనే ఈఎంఐ కూడా ఒకేసారి కిడ్నాప్ కలకాలం రేపడంతోనే పోలీసు కూడా ఔటౌటింది మొత్తం గాలింపు చర్యలు ప్రారంభించడంతోనే అమ్మాయి ఆచూకీ లభ్యం కావడంతోనే ఒకేసారి ఒప్పించుకున్నారు. కానీ మొత్తం మీద అమ్మాయిని మాత్రం కుటుంబ సభ్యులకు అప్పగించిన తల్లిదండ్రులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓకే దుర్గేష్, థ్యాంక్ యూ.